సో నేను ఇప్పుడు నీకు టీ ఇస్తా, తాగు కొంతసేపు రిలాక్స్గా. సో టీ తాగకుండా ఆ ఎక్స్ప్రెషన్స్ నేను కొన్ని అడుగుతా, ఆ ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టాలి. నువ్వు ఇప్పుడే ఒప్పుకున్నావు నేను అమ్మాయిలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా అని చెప్పి. ఆఫ్ కోర్స్ టీ తాగేటప్పుడు ఎవరు ఎక్స్ప్రెషన్ ఇస్తారు? వేడుకుంటే ఏం చేస్తావు? కాలుతున్నా చెప్తారు. అదే చెప్పు మరి. కాఫీ ఇచ్చినాం, తాగుతున్నాం, కనీసం థ్యాంక్ యూ అని చెప్పావా? ఇచ్చింది నువ్వు కాదు కదా. మరి ఇంకెవరు ఇచ్చారు? తను ఇచ్చాడు. తన అంటే ఎవరు? అన్న పేరు నాకు తెలియదు, తను ఇచ్చాడు. అన్నానా? ఎవరు? మరి ఎవరు అన్నాన పోతుందా? చిన్న పిల్లగాడు ఆయన. నువ్వు అనుకుంటే సరిపోదు, నా కళ్ళకి కనపడదు. అంటే ఎలా గుర్తుపడతావు చెప్పు మనుషులనే? టీనేజ్ని అన్న అని పిలుస్తాము, మా ఏజ్ వాళ్ళని హలో అని పిలుస్తాము, ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు అంకుల్ అని పిలుస్తాము. నన్నేమని పిలుస్తావు? నిన్ను అనిల్ అని పిలుస్తాను. పంచా? పంచా అంటున్నా. ఎలా కనిపిస్తాను? టీనేజ్ లాగా కనిపిస్తున్నా లేకుంటే? నార్మల్ గా అబ్బాయిలా కనపడుతున్నా ఫస్ట్ అయితే నా కళ్ళకి. మా కెమెరామెన్ ఎలా కనిపిస్తున్నాడు? మీ కెమెరామెన్ అందంగా కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తుంది? అబ్బాయిలా కనపడుతున్నాడు. ఒక లైక్ నేను చెప్పినట్టు చేయండి. ఆ కాఫీ చాలా వేడిగుంది. సో మీరు తాగేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తారు? చాలా హీట్ ఉంది కాఫీ అది. సో దాన్ని ఊదుకుంది ఆగాలి ఇప్పుడు. హాట్గా ఉంది కొంచెం, అలా ఇస్తాను. ఓకే. సో ఎలాంటి ఎక్స్ప్రెషన్ బాగాలి అంటే ఫస్ట్ టేస్ట్ చేయాలి కదా. ఎవరి కాఫీ పెట్టింది అసలు ఇంత ఇలా ఉందని చెప్తాను మళ్ళొకసారి. ఎవరి కాఫీ పెట్టింది అసలు ఇలా ఉంది అని చెప్తాను. కూల్ ఉంది కాఫీ. కాఫీ చల్లగా ఉన్నాయి అని వేరే కాఫీ తెప్పించు కదా. సరే ఒకసారి కాఫీ మొత్తం తాగు. ఎందుకు? తాగుతావు? కాలుతున్నాయి. ఎక్కడ? షర్ట్ పైన చూపి. ఇదిగో కనిపిస్తుంది పైకి లేపు ఒకసారి. ఏంటిది షర్ట్? ఇదిగో. ఎక్కువ పడితే ఇబ్బంది అవుతుంది. అలా ఇప్పుడు నన్ను పడ్డదా మీ పైన? లేదు, నేను చూస్తే పడిపోతుంది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నన్ను చూస్తే ఛాయ పడుతుందా? ఇంకేమన్నా పడుతుంది? ఛాయ పడుతుంది. ఇంకేం పడుతుంది? ఇంకేం పడట్లేదు. ఉండాలి కదా ఫస్ట్. ఏంటిది పడాలంటే కదా ఉండాలి కదా. ఉంది చాలా. తాగుతావా? ఎంతమంది నీకు లిప్ లాక్ ఇచ్చారు రేపు? నాకెవరు లిప్ లాక్? మరి అంత ఎర్రగా ఎట్లా అయింది? లిప్స్ ఎర్రగా ఉంటే కూడా అడుగుతారా? మరి అడగరా? నాచురల్ అనుకోవచ్చు కదా. ఆ వాయిస్ ఏంది అసలు మొత్తం? వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. సరే ఈ వాయిస్తో ఒక పాట పాడపాను. సరే నేను చెప్పినది అలా ఎక్స్ప్రెషన్ సరిపోతుంది. ఓకే ఓకే. నీకు మూడ్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తాను? యాక్టింగ్ కాదు నాకు, ఇంకో యాక్టింగ్ చెప్పు. అంటే ఇప్పుడు ఇచ్చింది యాక్టింగ్ కాదా నువ్వు? హ్యాపీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటావు? హ్యాపీ ఉన్నప్పుడు అలా ఉంటాను. ఇప్పుడు సరే నీకు 10 లక్షలు 10 కోట్లు దొరికినాయి, ఆ సంతోషం ఎట్లుంటుంది? అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి నీకు నేను? హ్యాపీనెస్. ఆ 10 కోట్లు తెచ్చి చూపిస్తే చెప్తాను నేను, నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను. ఓకే కావాలి 10 కోట్లు అనలే కదా. ఫోన్పే నెంబర్ పెట్టు. ఫోన్పే నెంబర్ నా దగ్గర ఒకసారి చెప్పండి. ఏంటిది నెంబర్? నెంబర్ 9490. ఇంకా అంతే చెప్తారు అనుకున్నా. చాలామందికి, చాలామంది మీ నెంబర్ అడిగారనమాట. సో ఎందుకంటే నా నోటితో నేను చెప్పలేను కాబట్టి మీరు చెప్తే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మా పొలంలో మొలకలు వచ్చాయి అంటారు కదా. వచ్చినాయి అంటారు. వచ్చినాయా? వాళ్ళ పొలంలో. నీకు? నా పొలంలో మొలకలు రాలేదు. ఎందుకు? ఏమో నేను మొలక ఇచ్చుకోలేదు పొలాల్లో మొలకలు. ఎందుకు? ఏమో నాకు ఇష్టం. నాటేయలే? నాటేసే వాళ్ళు రాలేదు. ఇంకా వస్తే నాటేస్తారు కదా మరి. అప్పుడు పొలంలో మొలకలు వస్తాయి. అప్పుడు మాట్లాడుతుంటే కన్నురెప్పలు లేపుతున్నావు. చెప్తున్నాను, ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఓకే. ఉప్పెన సినిమా చూసినాను? చూసాను. హీరో బాగుందా హీరోయిన్ బాగుందా? హీరోయిన్ బాగుంది. హీరో బాగాలేదా? నేను దాని తన ఫ్యాన్ కదా. ఓకే. అలా ఒక సీన్ ఉంటుంది, విన్నావా? చూసావా? సాంగ్లో ఒక సీన్ ఉంటుంది పడవ పైన. అదే కదా అన్నం పెట్టిద్ది. అలాంటి సీన్ ఇప్పుడు నీ లైఫ్లో ఊహించుకున్నా? ఎవరికి నేను అన్నం పెట్టలేదు. అలాగా నీకు పెట్టిరు అందరు అన్నం ప్లేట్లు? నేను అదే అడుగుతున్నా. అలాంటి సీన్ ఒకవేళ నీ లైఫ్లోకి వస్తే ఎట్లుంటుంది? ఇలాంటి తీపి రోజు నేను ఆ సీన్ చెప్పలేదు నీకు. నేను తర్వాత ఏమైతుంది? తర్వాత ఏమవుతుంది? ఒక బెడ్షీట్ ఇస్తాడు కప్పుకునేది. అట్లా ఎప్పుడు నన్ను కప్పుకున్నావా? నాకెవరు బెడ్షీట్ ఇవ్వలేదు. సో ఎవరన్నా కావాలి అలాంటి పర్సన్? ఎవరన్నా కావాలని? వద్దు. నో థ్యాంక్స్. నో థ్యాంక్స్ అంటావు. ఓకే. వర్షంలో ఎప్పుడన్నా బాగా తడిచినావా? ఎప్పుడు తడిచాను? నా ఒకసారి తడిచినట్టున్నాను. హెల్త్ ఖరాబ్ అయిందా? మరి ఖరాబ్ అవుతుంది కదా. ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, హెడ్ ఎక్ వచ్చింది. కోల్డ్ వస్తుందా నీకు? నేను మనిషిని కదా. వస్తుందా కోల్డ్? మనిషిని కదా. కోల్డ్ తగ్గాలంటే ఏం చేస్తావు చెప్పు? కోల్డ్ యాక్ట్ వేసుకుంటాను, సిట్రజిన్ వేసుకుంటాను, విక్స్ వేపర్ అబ్ అప్లై చేసుకుంటాను. ఏంది విక్స్ వేపర్ అబ్? పెట్టుకున్నావు ఎప్పుడైనా? విక్స్ వేపర్ అబ్ నేను చెప్పింది. అదే ఇన్హేలర్ కాదు, వేపర్ అబ్. అదే ఇన్హేలర్ అంటారు. ఇన్హేలర్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఎందుకు? నువ్వు అడుగుతావని వేపర్ అబ్ యూజ్ చేస్తున్నాను నేను. ఖచ్చితంగా నీలాంటి లైఫ్లో ఒకరు వస్తారు కదా, ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి వేపర్ అబ్ యూజ్ చేస్తాను. అవునా? అది తెలిసి పెట్టుకుంటారు కదా ముక్కులో. అది నేను పెట్టుకోను కదా. నేను చెప్పింది అదే వేపర్ అబ్ అంటే తెలుసా? వేపర్ అబ్ అంటే రాసుకునేది.
ఎక్కడ రాసుకుంటావా? ముక్కులో రాసుకోరా మరి, జలుబు చేస్తే రాసుకుంటావా? ముక్కులో రాసుకుంటారు వాడన్నా. ఒకసారి చూపి ఎలా రాసుకున్నావు అప్పుడు? వేపర్ తెచ్చి పెట్టి రాసుకొని చూపిస్తాను. నువ్వే రాసుకుంటావా వేరే వాళ్ళు కూడా రాస్తావా? మా మమ్మీ రాసింది లేకపోతే నేను రాసుకుంటాను. సరే, నువ్వు ఇలా వీడియోస్ చేస్తూ ఉంటే సో మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా ఎవరు మిమ్మల్ని ఎప్పుడు ఏమనడం కానీ? ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్స్ అంటే కామన్, వాళ్ళు ఫస్ట్ నుంచి అనేవాళ్ళు. ఈ మధ్య కొంచెం ఫేమ్ అయ్యాం కాబట్టి కొంచెం సపోర్టింగ్, పర్లేదు వాడు బాగా చేసిన రీల్స్ అని. ఫ్యామిలీ మెంబర్స్ అసలు మేము పట్టించుకోను. ఎందుకలా? మా ఫ్యామిలీ అంతా నాకు యాక్సెప్టెడ్, ఫుల్ యాక్సెప్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. సరే, ఎంత యాక్సెప్ట్ చేసినా అంటారు కదా కొంతమంది కొన్ని సందర్భాలలో, అంటే మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా? ఒక్కనే. ఒక్కనే? సో వాళ్ళ బ్రదర్స్ ఎవరు లేరు? మా ఉంది, మా సిబ్లింగ్స్, మా సిస్టర్ ఓన్ ఓన్ సిస్టర్. ఓకే, ఆమె వల్ల నుంచి ఎప్పుడు ప్రాబ్లమ్ కానీ ఇబ్బంది? తన పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు అయిపోయి పెట్టేశారు. ఎప్పుడు ఫ్యామిలీ నుంచి ప్రాబ్లమ్స్ రాలేదు అంటే? అనిపించలేదు. ఓకే, సో ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ప్రెసెంట్ నేను జూబ్లీ హిల్స్లో ఉంటున్నాను. ఫ్లాట్ నెంబర్ 301. బాగుంటుందా? బాగుంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే, జూబ్లీ హిల్స్ అంటే చాలా పెద్దది కదా. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటాను. రోడ్ నెంబర్ 10? ఓన్ ఫ్లాట్? ఎట్లా? లేదు, రెంట్ ఫ్లాట్. ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ అడుగుతున్నట్టును. అర్థం కాలేదు. ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ అడుగుతున్నట్టును. మళ్ళీ వాళ్ళు వేరే అనుకోగల, నాకు ఫ్లాట్ నెంబర్ అంటే. నీ ఫ్లాట్ నెంబర్ చెప్పాను? చెప్తున్నాను వాళ్ళకి, మా వాళ్ళకి చెప్పారు, నాకు చెప్పలేదు ఫ్లాట్ నెంబర్. ఆల్రెడీ వాళ్ళకి అడ్రస్ చెప్తే వస్తారు. నువ్వు వచ్చినట్టు నువ్వు వాళ్ళకంటే బాబు అంత లేదులే. కానీ సో మరి ఏది సంపాదన ఏ విధంగా ఉంది ఇన్స్టాగ్రామ్ నుంచి? ప్రెసెంట్ ఇంకా ఏమేమి స్టార్ట్ చేయలేదు. యూట్యూబ్ ప్రమోషన్స్ కానీ? ప్రమోషన్స్ వచ్చినాయి, చేయాలి కాబట్టి చేయట్లేదు. ఎప్పుడు చేయలేదు ప్రమోషన్? లేదు, చేయలేదు. సో వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ కోసం. ఎస్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు రీల్స్ చేయడం స్టార్ట్ చేసినావా లేకుంటే ఇంతకుముందు టిక్టాక్ నుంచి ఉన్నావా? టిక్టాక్ నుంచే ఉన్నా నేను. టిక్టాక్లో నాకు ఎక్కువ ఫాలోవింగ్ ఉంది, టిక్టాక్ బ్యాన్ చేసేసారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ మీద పడ్డాను. ఓకే, అప్పుడు ఎంత ముందు ఉండే నీకు ఫాలోవర్స్? అప్పుడు 43.3 కన్నా ఎంత ఉన్నా. ఓకే, ఇప్పుడు? ఇప్పుడు 10.5 దాకా వచ్చేసారు. ఎక్కువ అనుకుంటున్నావు తక్కువ అనుకుంటున్నావు? తక్కువనే అనుకుంటున్నాను. మరి అప్పుడు ఫేమస్ అయినా అని చెప్పి చెప్తున్నావు? నాకు మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఫేమస్ అయ్యా అని చెప్తున్నాను. నేను ఫేమస్ కాబట్టి నన్ను ఇక్కడ పిలుస్తావు నువ్వు? ఇక్కడ దాకా అంటే ఎక్కడికి? నీ స్టూడియోకి. అది మళ్ళా క్లారిటీ అస్సలు మన ఇంటర్వ్యూ క్లారిటీ అస్సలు మిస్ కావద్దు. అర్థమైంది అంటే నా నెగిటివ్ అనుకుంటున్నాను చూసే వాళ్ళందరూ. ఎంత మంచోడో నాకు తెలుసు. నువ్వు మంచోడువా? అనుకుంటే సరిపోదు, మా అలాంటి వాళ్ళు కూడా చెప్తే తెలిసింది. ఓకే, నీకేమనిపించింది చెప్పు నా గురించి. నార్మల్ అనిపిస్తుంది. నువ్వు మంచోడివా అన్నావు? మంచోడివా అన్నాను, అంత మంచోడి కాదు కదా. అంటే ఎలా జడ్జ్ చేస్తున్నావు నా క్యారెక్టర్? నేను కొంతమంది ఫేస్ లో తెలుస్తా ఉండిద్ది. సరే, నా ఫేస్ లో ఏం కనిపిస్తుంది చెప్పాను కదా, ఆల్రెడీ ప్లే బాయ్ నువ్వు అని. నాకు నీ ఫేస్ ఏం కనిపిస్తుంది తెలుసా? చెప్పు. చెప్తే మళ్ళీ ఇబ్బంది పడదు. ఇట్స్ ఓకే, పర్లేదు. నిజంగా చెప్తాను, ఓపెన్గా చెప్తాను. చెప్పు. కావాలంటే బీప్ సాంగ్ కూడా వేసుకుంటా. చెప్పాలా? చెప్పు. కళ్ళు కనిపిస్తున్నాయి, నీకు ముక్కు కనిపిస్తుంది, నీ లిప్స్ కనిపిస్తున్నాయి, నీ చెవులు కనిపిస్తున్నాయి, నీ ఎక్స్ప్రెషన్ కనిపిస్తున్నాయి, ఇవి నాకు అనిపిస్తున్నాయి. ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు చూడు, ఎందుకు రా ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నా నేను. కావాలని చెప్పి చూసేవాళ్ళని టెంప్ట్ చేస్తున్నావా? ఎక్స్ప్రెషన్ టెంప్ట్ అయిద్దాం. కారా? ఎవరైనా అవుతారా? అవుతారు. ఎందుకు ఎవరవుతారు? సరే, నువ్వు రీల్స్ బాగా చేస్తున్నావు కదా, నేను లైవ్లో ఒక మ్యూజిక్ పెడతా, దానిపైన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఏ ఒకసారి మ్యూజిక్ పెట్టా, మ్యూజిక్ నేను ఇవ్వగలను చెప్పు. అట్లా ఉండదు, అట్లా యాక్టర్ అవుతా అని చెప్పి అన్నావు కాబట్టి. సో నువ్వు సీన్ రాగానే ముందు ఒకసారి సీన్ చూపి, ఆ సీన్ చూపిస్తే నేను చెప్తాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఒక సీన్ ఒక సాంగ్ వింటేనే కదా మనకు ఎక్స్ప్రెషన్ అనేది తెలిసింది. నీ పేరు ఏం పేరు అన్నా? నా పేరు శివ. శివనా? శివనా? శివ. గట్టిగా ప్రొలాంగ్ చేయ ఒకసారి. సై వి ఏ శివ. శివానా? శివనా? నువ్వు శివా అని పిలుచుకో, అందరు శివ అని పిలుస్తారు. నీకు ఇష్టమైన నేమ్ ఏంటి చెప్పు. నాకు ఇష్టమైన శివాని. నీకు ఇష్టమైన నేమ్ అంటే ఇలాంటి ఈ నేమ్ అంటే బాగుంటుంది, ఈ పేరు పిలిస్తే ఇంకా పిలవాలనిపిస్తుంది అన్న నేమ్. ఇవే నన్ను పిలిచే పేరు. నువ్వు ఇష్టపడే పేరు? నేను ఇష్టపడే పేరు అంటే అంటే ఇష్టపడే పేరు అని ఏముంది, ఏదైనా నార్మల్ ఎవరు మనం ఇష్టపడి పెట్టుకోము కదా పేరు, ఇంట్లో పెట్టే పేరు అది. ఇంట్లో పెట్టిన పేరు నీకు ఇష్టం అంట. ఓకే, ఫ్రెండ్స్తో ఉంటావా ఫ్యామిలీతో ఉంటావా? ఫ్రెండ్స్తో ఉంటాను. ఓకే, ఎంతమంది ఫ్రెండ్స్? అంటే ప్రెసెంట్ రూమ్మేట్స్ 3 మెంబర్స్. మామూలుగా అయితే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు కదా, తెలిసే ఉండొచ్చు నీకు. ఓకే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్తో ఉంటున్నావు, ఎప్పుడు ప్రాబ్లం అనిపించలేము అని? ఎందుకు అనిపించదు, ఫ్రెండ్స్ తోటి ఇంకా జాలీ అనిపించదు కదా. తింటావా చికెన్? ఇష్టమా? చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? చికెన్ ఇష్టం. చికెన్ ఎందుకు ఇష్టం? చికెన్ నేను ఫస్ట్ నుంచి చికెన్ అలవాటు, నేను చికెన్ తింటాను. ఫ్రెష్ తిన్నావు ఎప్పుడైనా? తిన్నాను. ఎప్పుడు ఇబ్బంది అనిపించలే? ఎందుకు ఇబ్బంది అనిపి? ముళ్ళు ఉంటాయి కదా రౌండ్గా, తీసుకుని తింటాను కదా. చూసావా ఫ్రెష్ ఎప్పుడైనా? ఎందుకు చూడలేదు. ఎలా ఉంటుంది ఫిష్? ఫిష్ పెద్దగా ఉంటుంది అంటే లెగ్ పీస్ కూడా పెద్దగానే ఉంటుంది. ఏంటిది లెగ్ పీస్? అరే చికెన్ అంటే ఇష్టం అన్నావు, చికెన్ లెగ్ పీస్ పెద్దగా ఎందుకు ఉంటుంది? మీడియంగా ఎంత ఉంటుంది చూపి?
అది లెగ్ పీస్ ఎంత ఉంటుంది, నేను సైజ్కి ఎప్పుడు కుదరలేదు కదా స్కేల్తో. అంటే తెలుస్తుంది కదా, యాజ్ హ్యూమన్ గా నీకు తెలుస్తుంది కదా హ్యూమన్ గా లెగ్ పీస్ అంటే. నేను అయితే ఇంత ఉంటుంది అనుకుంటున్నా, నువ్వు చెప్పు. నేను అంతే ఉంటుంది అనుకుంటున్నాను, చెప్పు చూపి. చూపిస్తాను చాప్ ఎట్లుంటా చూపి. చాప్ ఇలా ఉండిద్ది. ఓకే, ఫ్రై చేసినాక ఎట్లా అవుతుంది? ఫ్రై చేసినాక ఇట్లా అవుతుంది. అవునా? సో ఫ్రై చేస్తారు అది ఇలా రౌండ్ ఉంటుంది. అది ఫిష్ ఫ్రై కాదు బాబు, అది ఫ్రై. ఏంటి అది? అది ఫిష్ ఫ్రై. మరి ఏంది అది? అంటే ఫిష్ నా ఆ షేప్ లో కట్ చేస్తే అవుతుంది. నార్మల్ ఫిష్ అలా రాదు కదా. ఏ షేప్ లో? ఆ షేప్ లో, అలా రౌండ్ షేప్ లో. చూసావా? చూసాను. ఏమన్నా గుర్తొచ్చిందా చూసినప్పుడు? నాకేం గుర్తు రాలేదు, రౌండ్ సర్కిల్ గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు సర్కిల్ గీసింది. ఏం గుర్తు రాలే? ఏం గుర్తు రాలే. ఓకే, దాని లాలీపాప్ అంటే చాక్లెట్ లేదంటే ఎక్కువ ఇష్టం నీకు? డైరీ మిల్క్. డైరీ మిల్క్ తింటావా? డైలీ ఎన్ని తింటావు? డైలీ అన్నీ తిన్నాను, ఎప్పుడైనా ఒకసారి తింటాను. ఓకే, డైరీ మిల్క్ లో కూడా టైప్స్ ఉంటాయి, లైక్ బబుల్ కానీ సిల్క్ కానీ. ఏది ఎక్కువ ఇష్టం? సిల్క్ ఓరియో ఇష్టం ఎక్కువ నాకు. ఓరియో ఎందుకల్లా? దాంట్లో క్రష్ ఉండదు కాబట్టి ఎక్కువ ఇష్టం. నీ లైఫ్ లో క్రష్ ఎవరు? నీ లైఫ్ లో క్రష్ ఎవరు? నా లైఫ్ లో క్రష్ ఎవరు లేరు. ఎవరు లేరు? ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడు తిన్నావా? తిన్నాను. ఎట్లుంటుంది అది? పైన లోపల వైట్ గా బయట నల్లగా ఉంటుంది. చాలా ఇష్టం అనుకుంటా. ఓరియో బిస్కెట్ ప్యాకెట్ నాకు ఇష్టం. తింటుంటే లోపల నుంచి తెల్లది బయటకు వస్తుంది. నేను చెప్తా నీకు ఇష్టం అని అడుగుతున్నా నేను. నాకు అది ఇష్టం లేదు. ఓకే, ఓరియో అయితే చూసాను, ఓకే ఎలా ఉంటుంది కూడా చెప్పినావు. తింటుంటే మంచిగా అనిపిస్తుందా? ఎప్పుడు తినలేదు ఓరియో బిస్కెట్? తినలేదా? సరే, చికెన్ ఇష్టం? చికెన్ అనేది తినవలేదా? తిన్నాను. ఎక్కువ ఏది ఇష్టం అందులో? పిసా లేకుంటే విత్ బోన్? ఆ బోన్లెస్? విత్ బోన్లెస్ ఇష్టం. ఎందుకు? బోన్ తో తింటే మీద బోన్ గట్టిగా ఉండద్ది, బోన్లెస్ అయితే మెత్తగా. గట్టిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా. గట్టిగా ఉంటే నేను నవ్వలేను. మంచిగా కొరికి లోపలిలాగా మింగొచ్చు. అది మింగలేను కాబట్టి విత్ బోన్లెస్ తింటాను. బోన్లెస్ తింటా. లెగ్ పీస్ తింటావా? ఓకే, సో నేను ఇప్పుడు నీకు లెగ్ పీస్ తింటా అంటున్నావు కాబట్టి, లైక్ లెగ్ పీస్ ఉంది ఇప్పుడు నీ దగ్గర, లెగ్ పీస్ నీ చేతిలో ఉంది, సో అది ఇప్పుడు తినాలి లైవ్ లో. లెగ్ పీస్ లేదు కదా. ఉంది అనుకో. అట్లా ఎట్లా అనుకుంటా? అనుకోవాలి. సరే, ఒకవేళ లెగ్ పీస్ ఉందనుకో, లైక్ ఎగ్జాంపుల్ అనుకో, ఉందనుకో, ఇది ఒక లెగ్ పీస్ అనుకో, మేబీ అంటే ఇంత ఉంటుందిలే కానీ ఒకసారి. అదే ఏంటో, ఎలా తింటావు లెగ్ పీస్? ఒకసారి ఒక లెగ్ పీస్ ఎలా తింటారు? నార్మల్గా ఇలా తింటారు, అలాగే తింటారు. అది ఫ్రెష్ పెన్ అమ్మా అది. ఆఫ్ కోర్స్ ఫ్రెష్ పెన్ నోట్లో పెట్టుకోమంటే ఉంది, కానీ పెట్టుకో ఒకసారి. అదే ఫ్రెష్ పెన్ ఇప్పుడు కొనుక్కొచ్చినది నేను. ఓకే పర్లేదు, దీంట్లో ఇంకా అయిపోయింది నీకు చదివిన. చూసినావా? ఒకసారి సరే చూపి లెగ్ పీస్ ఎలా తింటాను. ఎలా తింటాను? అలాగే తింటాను. ఎందుకు ఎందుకు ఇలా పడేస్తున్నావు? అది ఫ్రెష్ పెన్ కదా, మళ్ళీ నా దగ్గర ఉంటే పాడవుతుంది, దగ్గర ఉంచుకుంటే మంచిది. ఓకే, సో మొత్తానికి అయితే అలా నడుస్తుంది అంట. ఇంకేమని చెప్పాలనుకుంటున్నావు నీ ఫ్రెండ్స్ కానీ నీ ఫాలోవర్స్? ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఫ్యాన్స్ మీకు, ఆ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నా ఫ్యాన్స్ అందరూ పాప నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటూ ఉంటాయి. అది నా ఇన్స్పిరేషన్. నా ఇన్స్పిరేషన్ అర్థం కాలేదు. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. సారీ టు సే దట్, నేను చెప్పాలనుకుంటా. ఎందుకు? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు చెప్పాలని. ఓకే, రాదని చెప్పు. హలో, నేను చెప్పాను అలా. చెప్పు ఏంటి ఇన్స్పిరేషన్? ఇట్స్ ఓకే, నాకు ఇప్పుడు స్పెల్లింగ్ చెప్పాలని లేదు. సరే, అడిగి ఉంటా ట్రోలర్స్ అని చెప్పి ఆపుతున్నావు కదా. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పు. ఇట్స్ ఓకే, ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ చెప్పాల్సిన అవసరం. వచ్చా? రాదా? రాదు. ఒప్పుకున్న రాదని అనుకో. నాకు వచ్చిన ఇది కవరింగ్ అంటారు దీన్ని. ఇన్స్పిరేషన్ స్పెల్లింగ్ రాదు, ఫార్మసీ చదివినా అని చెప్పి చెప్పినావు. స్పెల్లింగ్ రావడం రూల్ ఉందా? సరే, నువ్వు చదివింది ఫార్మసీ కదా, ఫార్మసీ స్పెల్లింగ్ చెప్పు. చెప్పు. PHARMACY. ఓ గ్రేట్. 1+1 ఎంత? 2. 2+2? 4. 4+1? 5. 1+1? 2. -1? -1. 1. -1 ఎలా అవుతుంది సార్? లెవెల్ ఒకటి ఒకటి కలిపితే ఎంత అవుతుంది? ఒకటి ఒకటి 11 అవుతుంది. లెవెల్ ఎందుకైతే 2 అవుతుంది. నువ్వు ప్లస్ అడగలేదు మధ్యలో, కలిపితే అన్నావు. నువ్వు మైనసా ప్లస్సా? అదే ఆడియన్స్కి తెలుసు. తెలుసా? చూపించిన ఎప్పుడైనా? చూపించలేదు. అవును, ఇంకోటి ఇది మేబీ నాది సెన్సార్ కట్ అయ్యేమో, మేబీ కావచ్చు. సో ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కాబట్టి స్విప్పర్ దగ్గర చెప్పిన, జనాల మధ్యలో ఇంకో మైండ్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నా. లేలే, గేస్ అంటారు కదా, ఇది ఉంటుంది లైక్ వాళ్ళకి మేల్ ఉంటుందా ఫీమేల్ ఉంటుందా? మేలే ఉంటుంది. ఓకే, గేస్కి కూడా మేల్? మేలే ఉంటుంది. మరి ఎలా వాళ్ళు ఇప్పుడు మేల్ మేల్ లైక్ గేస్ గేస్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా కొనసాగుతుంది అంటున్నా? వాళ్ళ లైఫ్ స్టైల్ సాగుతూ ఉండిద్ది. నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోలేదు, మ్యారేజ్ చేసుకుని చెప్తాను ఎలా సాగిద్దు. అంటే నువ్వు యాజ్ ఏ గేగా? నీకు గే యాజ్ ఏ గే, నేను యాజ్ ఏ గే నుంచి చెప్పలేదు కదా. ఓకే, సో మరి నీకు మూడు వస్తే నువ్వు ఏం చేస్తావు? ఆల్రెడీ చెప్పాను నేను. అది కాదు, అది అంటున్నా నేను. ఎక్కువ నేను ఇప్పుడు చేయను. చేపించుకుంటావు? చేపించుకోను కూడా. అంటే గేస్ ఎలా రేపు? ఏమో నాకు ఐడియా లేదు. నేను ఎప్పుడు ఏ గేత
నార్మల్గా బాగా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ అన్నకి ఏం మాట్లాడుకుంటారు, ఈవెన్ మనం రేపు ఎక్కడికి వెళ్దాం, సాటర్డే సండే బయటకు వెళ్దాం, చార్మినార్ వెళ్దాం, ట్యాంక్ బండ్ వెళ్దాం, అలా మాట్లాడుకుంటాం. కానీ గేస్ సెక్స్ ఎలా చేసుకుంటారు, వాలర్ సెక్స్ చేసుకుంటారు, మాకు ఆ టాపిక్స్ అవసరం లేదు. గుండె మీద చేసుకుని టాపిక్ ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు అలాంటివి మాట్లాడుకో పక్క అంటాం. పక్క రైట్. అంటే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది డైలీ, అంటే అందరికి ఉన్నట్టే లైఫ్ స్టైల్ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ రొటీన్గా, అంటే మీకు ఎలా సంపాదన ఎలా ఉంటుంది? సంపాదన అంటే మేము జాబ్ చేసుకుంటాం కదా, జాబ్లో మేము ఇలా అని చెప్పుకోము, జాబ్లో ఇలా అని ట్రై చేయం, జాబ్లో నార్మల్గానే ఉంటాం. అంటే ఎలా అంటే అపియరెన్స్ మారుతుందా? అపియరెన్స్ ఏం మారదు. నేనైతే ఫస్ట్ ఇలాగే వెళ్ళాను జాబ్కి. ఫస్ట్ నేను 5 ఇయర్స్ ఒక చోట చేశాను ఫార్మసీలో, చెప్పాను కదా. ఆ ఫార్మసీలో చేసేటప్పుడు ఈవెన్ మొన్న రీసెంట్లీ నేను జాబ్ మానేసి రిజెక్ట్ చేసేసాను, వాళ్ళు వద్దు అన్నారు, ఆగిపోయాను. ఇంకా ఎందుకు ఎందుకు వద్దు అన్నారు? వాళ్ళకి నా హెయిర్ స్టైల్ కట్ చేసుకోవాలి, నా డ్రెస్ స్టైల్ మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చెప్పారు. అవి నా వల్ల కాదని చెప్పేసాను నేను. రీల్స్ ఆపమని చెప్పారు వాళ్ళు. ఓకే, ఈవెన్ వచ్చిన కస్టమర్ అడుగుతున్నాడు, నువ్వు రీల్స్ చేస్తావు కదా, నీ రీల్స్ బాగుంటాయి, నేను మీ రీల్స్ చూస్తున్నావు, మేము మీకు ఫ్యాన్ మీ అని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు నేను ఆపలేను కదా. అవును, అలా డ్రాప్ అయిపోయావు. అప్పుడు కూడా బాధ అనిపించలే, అరే నా వల్ల బాధ అంటే వాళ్ళు చూడాల్సిన వర్క్ కదా, ఏ ఇప్పుడు ఏ వర్క్ దగ్గర వర్క్ చూడాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అవసరం లేదు. అవును, అందుకే ఇక జాబ్ వదిలిపెట్టేసి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఎలా, మరి అమౌంట్ ఎలా, అమ్మ కొత్త ఉంటుందని చెప్పి చెప్తున్నావు, నాన్న కూడా లేడని చెప్పి చెప్తున్నావు. ప్రెసెంట్ నా బయట నార్మల్ ట్రై చేస్తున్నాను, ఫ్రెండ్స్ వాళ్ళు అలా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఇంకెన్ని రోజులు అని చేస్తారా ఫ్రెండ్స్? ఈ మంత్ లో జాబ్ చూసుకుంటాం ఖచ్చితంగా. ఓకే, మీకు జాబ్ ఇస్తారనుకుంటున్నాను. ఎందుకు ఇవ్వరు అడుగుతున్నాను నేను. సరే కదా, ఇస్తారు మీకు ఇవ్వాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. కానీ సో మీరు అలా అనుకుంటున్నారు ఎందుకంటే సమాజం ఒక అంటే ఇప్పుడు ఆల్రెడీ నా పక్క మా పక్క ఆఫీస్లో నన్ను రమ్మన్నారు, నువ్వు ఎలా ఉన్నా మాకు పర్లేదు, నీ జాబ్ మాకు కావాలని. వర్క్ చూసారు వాళ్ళు, వీళ్ళు వర్క్ చూడలేదు, వీళ్ళు నా పర్సనల్ లైఫ్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు అనిపించింది లైఫ్లో చేసుకుందాము అని చెప్పి ఆ థాట్ ఎప్పుడైనా రావడం కానీ? నాకు ఎప్పుడు అది అనిపించలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు? నేను ఎప్పుడు అని అనుకోలేదు కూడా. ఓకే, ఎవరు ఆ రోడ్డు పైన మిమ్మల్ని తిట్టినా కానీ, లైక్ నీ ఫ్రెండ్స్ కానీ కొంచెం ఆ డిఫరెంట్గా చూసినా కూడా నీకు ఎప్పుడు అనిపించలేదు? అంత గట్టిగుండే అంటూ? అంత గట్టిగా ఉన్నాను, గట్టిగుంటే కాదు గట్టిగా ఉన్నాను. సో మరి అమ్మ అమ్మని ఎవరు చూసుకుంటారు? నేను ఒక్కనే ఉంటాను, మా సిస్టర్ ఉన్నాక మా సిస్టర్ చూసుకుంటారు. ఓకే, అమ్మ అక్కడ ఉంటుంది. అమ్మ ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా మీతో? ఫస్ట్లో బాధపడే వాళ్ళు, అంటే ఎందుకు ఇలా మనకి అన్ని సూట్ కావు, మనం అలా ఉండకూడదు, బయట సమాజం ఒప్పుకోదు అని. తర్వాత నేను చెప్పాను బయట వాళ్ళు మనకి పెట్టరు ఫుడ్ అనేది, మంద మనం తింటేనే రేపు పొద్దున ఇది వెళ్తాము, వాళ్ళ గురించి మనం పడిచుకుంటారు పైకి ఎదగలేము అనుకుని నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే మీరు బయట వెళ్తుంటే ఒకలా చూస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ఎక్కిరిస్తూ ఉంటారు, ఒక చీపుగా చూస్తూ ఉంటారు మిమ్మల్ని. ఫస్ట్ వాళ్ళ వెనకాల చాలా ఉంటాయి, ఫస్ట్ వాళ్ళు చూసుకొని తర్వాత నన్ను చూడమని చెప్తాను. నా వైపు 1,000 చూపించేటప్పుడు వాళ్ళ వైపు 4,000 చూపిస్తాయి. సో అది చెప్తాను. ఓకే, సో ఈ సమాజంలో మీకు రెస్పెక్ట్ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? లేదని అనుకుంటున్నాను. ఎందుకలా? అంతే కదా, మరి ఇప్పుడు ఒక డిఫరెంట్ అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫైన్, ఒక డిఫరెంట్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫరెంట్గానే చూస్తారు. ఇంకోటి మధ్యలో బాగా అత్యాచారాలు అవుతున్నాయి, సో ఒకరి పైన చంపడం కానీ ఇలాంటి సందర్భాల్లో అమ్మాయిలనే కాకుండా కూడా ట్రాన్స్జెండర్ కూడా రీసెంట్గా మనం ఒక ఇష్యూ చూసాం. అలాంటి ఆ సందర్భాలు ఎప్పుడైనా మీపై ఎవరైనా అటాక్ చేయడం కానీ, లేకుంటే మీ దగ్గరికి రావడం కానీ, కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయడం కానీ ఇలాంటి అనిపించలేదు? అంటే నేను ఎప్పుడు అలా బయటకు వెళ్ళాను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ అవుట్స్, నైట్ అవుట్స్ అసలు బయటకు రాను. ఎందుకలా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతావు కదా? ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాను, ఖచ్చితంగా ఫీల్ అవుతాను. మరి అప్పుడు మనసుకు మాకు బాధ అనిపిస్తుంది కదా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకు నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పి. అలా ఎందుకు అనిపించింది? మేము నైట్ ఇప్పుడు ఫ్రెండ్స్ 4 ఉంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతాం, 4 ఉంటే అదో ధైర్యం, ఒక్కడనే వెళ్ళాలంటే భయమే కదా. ఓకే, ఇలా బయటకు వెళ్ళిన సందర్భాలలో వేరే వ్యక్తులు కానీ, కార్ల నుంచి కానీ, సమ్వేర్ ఎక్కడైనా సరే కానీ మిమ్మల్ని ఇబ్బంది, రోడ్డు పైన ఇబ్బంది పెట్టిన సందర్భాలు? రోడ్డు పైన ఇంత ఇబ్బంది ఏమి ఎవరు పెట్టలేదు, అంటే ఎవరు అంత దగ్గరికి రారు, డేర్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో కొంతమంది ఉంటారు, అంటే నన్ను అన్ని ఇబ్బంది పెట్టలేదు, వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టారో నాకు తెలియదు, కొంతమంది ఉంటారు అలాగా. ఓకే, ఎప్పుడైనా బాధ ఉంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఎవరు? సోను అని ఉన్నాడు, తనతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఏమున్నా మొత్తం తనతోనే. నేను రీల్స్ ఏమని చెప్పింది కూడా మనీ అని ఒక అతను నాకు. ఫస్ట్ నేను నార్మల్గానే ఉండేవాని, రీల్స్ చేసేవాని కాదు. తనుతో రీల్స్ చేసిన తర్వాత నువ్వు రీల్స్ చేయాలి, నువ్వు ఫేమస్ అవుతావు ఖచ్చితంగా, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి మాని అనే అతను నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే, సూపర్. అంటే తను గైడ్ చేయడం వల్లే నేను ఇంతవరకు ఈ స్టేజ్లో ఉన్నాను. ఓ సూపర్, అంటే ఈ స్థాయికి వెళ్ళాలి, లైక్ ఈ యొక్క షోకి వెళ్ళాలి అని చెప్పి ఏదన్నా షోస్ కానీ జబర్దస్త్లో ట్రై చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఓకే, సరే. ఆ జబర్దస్త్ వ్యక్తులే మిమ్మల్ని తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకు తీసుకోవాలంటే నువ్వు అనే వ్యక్తి ఉన్నావు, నేను ఎందుకు తీసుకోవాలి జబర్దస్త్లో, నీలో ఏంటి స్పెషాలిటీ?
అంటే వాళ్ళకి ఏం చెప్తావు? నాలో యాక్టింగ్ ఉందని చెప్తాను, నాకు డాన్స్ వచ్చు అని చెప్తాను, ఈవెన్ నేను లేడీ కట్ట పెట్టడం కూడా నా రెడీగా ఉంటాను. ఓకే, సో వాళ్ళు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నావా? తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ వాళ్ళకి రిక్వెస్ట్ చేయాలి మన మీడియా నుంచి, మేబీ చూడొచ్చు ఎవరైనా ఒక వ్యక్తులు, సోషల్ మీడియా కాబట్టి సో ఎవరైనా ఒకరు చూడొచ్చు ఈ వీడియో, సో వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్ చేయాలన్నా, సో నీలో ఈ టాలెంట్ ఉంది, నన్ను కూడా జబర్దస్త్కి తీసుకోండి అని చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్తాను, రీల్స్ చూడమని చెప్తాను. ఓకే, మీకు నచ్చితేనే తీసుకోమని చెప్తాను. వాళ్ళకి నచ్చకుండా మనం ఫోర్స్ చేసి తీసుకోకూడదు కదా. సో మీకు నచ్చితే నన్ను యాక్టింగ్గా తీసుకోవచ్చు, మీరు మీ స్కిట్లోనే యాక్ట్ చేయగలని చెప్తాను. ఓకే, సో జబర్దస్త్ అంటే ఇష్టం అని చెప్పి? జబర్దస్త్ అని కాదు, ఈవెన్ దేనికైనా నేను యాక్సెప్టెడ్ యాక్టింగ్కి. ఓకే, యాక్టింగ్ ఏదన్నా పర్లేదు వెళ్తా అని చెప్పి అంటూ ఉంటాం. లైక్ మన లైఫ్లో ఈ ఒక పర్సన్ ఉంటే చాలు ఇంకా ఈ జన్మకి ఈ జీవితానికి అనిపించే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో? మా మమ్మీ. ఓహ్, సూపర్. మమ్మీ, ఎందుకంటే మమ్మీ నాకు ఎక్కువ సపోర్టింగ్, ఎక్కువ. ఈవెన్ నేను ఇంట్లో ఎలా ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను అసలు ఏమి ఇంత మాట కూడా అందు. గ్రేట్ నిజంగా. చాలా మా మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు మా దొరకట్లే ఇంటి లేని మమ్మీ అని. మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు, ఈవెన్ ఇంట్లో కూడా అలాగే ఉంటారు అందరూ, అమ్మాయిలాగే బిహేవ్ చేస్తారు. ఎప్పుడైనా అమ్మని మిస్ అయిన సందర్భాలు ఉన్నాయా? అమ్మని మిస్ అయిన చాలా, ఇన్ని డేస్ నుంచి ఇక్కడే ఉన్నాయి, 1 మంత్ నుంచి. నేను మా ఇంట్లో ఎక్కువ అల్లరి నేనే. అయ్యో, మిస్ అవుతుంటావు అమ్మని చాలా. ఎన్ని డేస్ అయింది అమ్మని లాస్ట్ చూసి? మొన్న 15 డేస్ బ్యాక్ వచ్చాను కదా, బర్త్డే అయిపోతే. అప్పుడు ఏమన్నది అమ్మ చివరిగా నువ్వు వచ్చేటప్పుడు ఏం చెప్పింది అమ్మ నీతో చెప్పిన మాట? జాగ్రత్త అని చెప్పింది, టైంకి తిను టైంకి నిద్రపో అని చెప్పింది. గుర్తొస్తే ఏం చేస్తుంటావు అమ్మ? గుర్తొస్తుంటే ఏడుస్తాం అప్పుడప్పుడు. ఏడుస్తావు కూడా? నన్ను ఏ అమ్మ గుర్తొస్తే ఆడవరు ఎవరైనా అంటే ఉంటే మనుషులు కనిపించే కూడా కనిపించినట్టు బాగానే ఉంటారు కానీ అంటే నేను ఎక్స్ప్రెస్ చేసుకుని బయట. ఓకే, సో చివరిగా నీ ఫాలోవర్స్కి కానీ నీ ఫ్యాన్స్కి కానీ నీ వీడియోస్ చూసే మిలియన్స్ వ్యక్తులకు కానీ ఏం చెప్తావు అంటే కొన్నిసార్లు నేను డిస్క్రిమినేషన్ లైక్ నీ బాడీ తోసేయడం అలా చేస్తారు, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ ఆపేయమని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాడ్ కామెంట్స్ అని పెట్టకపోతే బెటర్ కదా. వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టేదాని కాక ఇంకో ఇద్దరు పెడుతున్నారు, అసలు అమ్మాయిలు కూడా కొంతమంది గలీజ్గా పెట్టేవాళ్ళు ఉన్నారు నాకు బ్యాడ్ కామెంట్స్. అవన్నీ చదువుతుంటే చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొంతమందిని తిడతాను, మీకు కొంచెం అయినా ఉండాలి కామన్ సెన్స్ ఉండాలి అని. కొంతమందిని తిట్టలేను, ఇంక సరే ఓకే ఫైన్ ఇంక వదిలేస్తాను. ఓకే, అంటే మనం ఎదుగుతుంటే మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటే మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్, 100% 70 మెంబర్స్ వాళ్ళు ఉంటారు, 30 మెంబర్స్ వీళ్ళు ఉంటారు. ఓకే, అలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఓకే, పట్టించుకోకుండానే పైకి వెళ్దాం అనుకున్నాను. ఓకే, లైక్ ఈ సమాజానికి అయితే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు, సో అంటే చాలా మందికి డౌట్స్ ఉండే, అందుకే నాకు ఫస్ట్ టైం మిమ్మల్ని అడగడం జరిగింది. సో ఇన్ కేస్ నేను ఇబ్బంది పడి ఉంటే ఫైన్ కదా? ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో వ్యూస్, ఇది మన ఇంటర్వ్యూ. సో వాళ్ళు కూడా గేస్ అనే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కూడా మనలాంటి వ్యక్తులే, మనతో ఉండే వ్యక్తులే. ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక వరమే అనుకోవచ్చు, అదొక గిఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎలా ఉన్నారో, సో వాళ్ళు అలానే ఉన్నారు. సో వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఆ రోడ్డుపై వెళ్తుంటే మన ఇంట్లో వాళ్ళని మనం ఎలా చూస్తామో, ఈ సమాజం నిజంగా చెప్తున్న వాళ్ళని కూడా అలానే చూడాలి. డైలీ చూస్తున్నాము ఒక ట్రాన్స్జెండర్ పైన కూడా, అలాగే చిన్న పిల్లల పైన పెద్ద పిల్లల పైన, అంటే ఈ సమాజం ఎలా చూస్తుందంటే ఎవరు పట్టించుకోకుండా వాళ్ళ శారీరక హ్యాపీనెస్ కోసం ఎవరిని పడితే వాళ్ళని చేస్తున్నారు. సో ఇలాంటివి దయచేసి చేయకండి. అంటే ముఖ్యంగా అమ్మాయిల విషయం పక్కన పెడితే కూడా ఈ ట్రాన్స్జెండర్స్ పాపం వీళ్ళంతా ఒక మంచి వ్యక్తులే, వాళ్ళు సమాజంలో గాడ్ ఇచ్చిన ఒక గిఫ్ట్. వాళ్ళందరినీ ప్రేమించండి, వాళ్ళు నిజంగా చాలా మంచివాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అంటారు కదా. వాళ్ళని అయితే అసలు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు చాలామంది ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాళ్ళు బయటికి రాకుండా మనసులో బాధపడి మనసులో ఇబ్బందులు పడి కూడా వాళ్ళు వాళ్ళ ఇంటికే అంకితమైపోతున్నారన్నమాట. సో అందుకే నేను ఈజ్ అ ఫన్నీ వేలా ఇంటర్వ్యూ చేశా. దీన్ని ఎవరు నెగిటివ్గా చూడొద్దు. లైక్ చాలామందికి ఉన్న క్వశ్చన్స్ నేను ఈరోజు శివన్ అడగడం జరిగింది. సో శివన్, ఏమైనా ఇబ్బంది ఫీల్ అయి ఉంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను అడిగాను ఈ సమాజానికి కొన్ని మెసేజ్లు ఇద్దామని చెప్పి నేను అడిగాను. సో కొన్ని అంటే ఫన్ వేలో వెళ్ళిపోయింది, కానీ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు బాధపడద్దు, బయటికి వెళ్ళండి, తిరగండి, ఎవడైనా ఏమైనా అంటే చెప్పుతో కొట్టండి, వాళ్ళకి అదే సమాధానం. సో ఇంకా లైఫ్లో మంచి జాబ్ చేసుకొని అమ్మని మంచి చూసుకొని ఒక స్థాయికి ఎదుగుతామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శివ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.